ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. నేను మధు అండి, ఆర్టీవీ స్టూడియో నుంచి. అసలు మోదీ పర్యటనకు, ఇది కేంద్ర ప్రభుత్వ పర్యటన, ప్రభుత్వ పర్యటన, అభివృద్ధి పథకాల కోసం, అభివృద్ధి అనౌన్స్మెంట్ కోసం ప్రధాని మోదీ పర్యటన, అఫీషియల్ గా వస్తున్నటువంటి పర్యటనకు కేసీఆర్ ఎందుకు హాజరు కావట్లేదు? వస్తే గజమాలతో సత్కరిస్తామటు నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు నిజంగా దేవిప్రసాద్ గారు ఎందుకు హాజరు అవ్వట్లేదు కేసీఆర్ మోదీ సభకి? ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు వస్తున్నటువంటి సందర్భంగా డెఫినెట్ గా ప్రభుత్వ పరంగా వారికి ఎట్లా ప్రోటోకాల్ ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటి విషయంలో ప్రభుత్వం చాలా పకడ్బందీగా అన్ని వ్యవహారాలను చూస్తుంది, వారికి స్వాగతం పలుకుతా ఉంది. కానీ రెండవది ఏంటంటే, గత 8-9 సంవత్సరాల్లో, దాదాపు 4-5 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు సంబంధించి, విభజన అంశాలకు సంబంధించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి అనేక సందర్భాల్లో మోడీకి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి అనేక వినతి పత్రాలు ఇచ్చాం. చివరికి మోడీ గారు ఇక్కడ మేము మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలిచి వారికి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభింపజేశాం. ఇవన్నీ చేసినప్పటికి కూడా తెలంగాణ మిషన్ భగీరథకు మోదీ గారు వచ్చారు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బింద నీళ్లు నింపిండు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి నేపథ్యం. అట్లాగే చూసుకుంటూ పోతే విభజన అంశంలోని ఏ ఒక్క అంశం కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది లేదు. అందుకే మేము అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటి, కేవలం ఒక వన్ సైడ్ లవ్ గా మారిపోయింది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రేమించడం తప్ప తెలంగాణ ప్రజలను ప్రేమించేటువంటి మనసు లేనటువంటి మోదీగా ప్రధానమంత్రి మోదీ మిగిలిపోయింది అనేటువంటి మాట వాస్తవం. వారు పార్లమెంట్ లో మాట్లాడినా, బహిరంగ సభలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ పోరాటాల పట్ల, తల్లి మరణించింది, శిశువు జన్మించింది అనే మాట గాని, లేకుంటే విభజన అంశం చాలా హడావిడిగా జరిగింది, ఒక సుదీర్ఘ కాల పోరాటాన్ని మలినం చేయడానికి ఆయన లోకసభలో చేసిన ప్రయత్నం, ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు మోదీకి, మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు గతంలో చూసినాం, ముఖ్యమంత్రి రానక్కర్లేదని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మాకు వచ్చినటువంటి లేఖలు చూసాం. ఆ తర్వాత రెండు సందర్భాల్లో కూడా ఇన్విటేషన్ లేనటువంటి సందర్భం. ఇవాళ ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రికి సరైనటువంటి టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చినప్పుడు అనేటువంటి ఆ సాంప్రదాయాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వదిలేసింది. నిజంగానే మేము మాకు సత్కారం చేయడం కాదు, మేము మోదీకి మొత్తం హైదరాబాదు తెలంగాణ ప్రజల పక్షాన పౌర సన్మానం చేస్తాం. ఎప్పుడు చేస్తాం, విభజన అంశంలోని మాకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటే, బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చి ఉంటే, 157 మెడికల్ కాలేజీలు దేశమంతా ప్రకటించి ఇక్కడ ఒక్కటి కూడా ప్రకటించకపోగా మేము 33 మెడికల్ కాలేజీలు తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రయత్నానికి సహకరించలేదు సరికదా, అనేక ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మోదీ గారు, మేమేం అక్కర్లేదు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. మా సింగరేణికి సంబంధించినటువంటి దశాబ్దాల కాలంగా సింగరేణి తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో, వారి కష్టంతో, వారి శ్రమతో ఇలా నిర్మితమైనటువంటి సింగరేణిని కూడా ఆదాని అంబానికి అప్పజెప్పేటువంటి కుటిల ప్రయత్నం జరుగుతా ఉంది. మైనింగ్ లో ఇవాళ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ఇవాళ అడిగితే వాళ్ళకేమో గనులు కేటాయిస్తా ఉన్నారు. కానీ సింగరేణి సంస్థ, మేము మా బ్లాకులు మాకు ఇవ్వండి, మేం చేసుకుంటామంటే మీరు ఆదానితో పోటీ పడండి, అంబానీతో పోటీ పడండి అని ఓపెన్ వేలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలకు మోదీ పర్యటన ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా లేదనేటువంటి మాట వాస్తవం. ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీగా మీ నుంచి ఈ రకమైనటువంటి విమర్శలు సాధారణమే అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ నాయకులు కూడా అదే రకమైనటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. 11,000 కోట్ల నిధులను తెలంగాణకు కేటాయించడానికి ప్రధాని మోదీ, ఆయన అధికారిక హోదాలో ఇక్కడికి పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమ రూపంలో ఆయన ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ చేయనున్నటువంటి నేపథ్యంలో నిరసనలు ఏంటి అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక్కటండి, ఇప్పుడు వందే మాతరం ట్రైన్ ఎన్నిసార్లు ప్రారంభిస్తారండి దేశంలో? ప్రతి స్టేషన్ లో వందే మాతరం ట్రైన్ ప్రారంభిస్తారా మోదీ గారు? ఏమిస్తారు ఇప్పుడు? మేము 14 జాతీయ రహదారులు అడిగినాం. ఇప్పుడు జాతీయ రహదారుల నుంచి గొప్పలు చెప్పుకుంటారు కదా. మేము కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినా కూడా ముందుకు గదులని 11 జాతీయ రహదారులు ఉన్నాయండి. చౌటుప్పల ఆమనగల్ షాదనగర్ సంగారెడ్డి గాని, కరీంనగర్ జంక్షన్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం గాని, ఇట్లా మనం చెప్పుకుంటే వనపర్తి కొత్తపేట గద్వాల మంత్రాలయం గాని,
ఇట్లా జగ్గైపేట కొత్తగూడెం గాని సిరిసిల్ల వేమలవాడ కోర్ట్ల గాని ఇట్లా 14 జాతీయ రహదారులకు ఒక రూపాయి ఇచ్చినటువంటి పాపనం లేదు. ఈ 9 ఏళ్లలో జాతీయ రహదారులు వారు 2,802 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 1,863 కోట్ల రూపాయలు టోల్ ద్వారా ఫీజు ద్వారా వసూలు చేసుకుపోయినారు. ఇలా మేము జాతీయ రహదారులు నిర్మించడం జాతీయ రహదారులు నిర్మించడం అని చెప్పుకునేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క లెక్కలు చూడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే రెండవది ఇలా ఎయిమ్స్ కు సంబంధించి కూడా బిల్డింగ్లు జరుగుతా ఉన్నాయి. ఎవరైనా నవ్వుపోతారండి, ప్రధానమంత్రి గారు 2 ఏళ్ళు 3 ఏళ్ల కిందనే ప్రారంభమైనటువంటి వాటికి ఒక రూపాయి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇవాళ ఏం చేస్తా ఉన్నారు, దానికి ప్రారంభం దానికి పునః శంకుస్థాపన అనేటువంటి మాట. ఒకవైపు బిల్డింగ్లు లేస్తా ఉన్నాయి, ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఏమిస్తున్నారు? నేను నిజంగానే మోదీ గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఇవాళ డెఫినెట్ గా ఆ వేదిక మీద నుండి కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు ప్రకటించాలి. రెండవది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అవసరమైనటువంటి స్థలాన్ని ఇచ్చడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించడం, అది దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఎయిర్పోర్ట్లు అడిగాం, వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఏమీ లేదు. బయ్యారం ఉక్కుకు సంబంధించినటువంటి ఊసే లేదు. ఇవన్నీ ఇవి ప్రకటించమనండి. పెద్ద ఎత్తున సన్మానం జరిపి తెలంగాణ అంతా కూడా ఊరేగింపి మా భుజాల మీద ఎత్తుకొని మోడీని తిప్పుతాం. ఇవాళ మాకేం రాజకీయపరమైనటువంటి వైఖరి కాదండి. ఇవాళ డెఫినెట్ గా ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ప్రధానమంత్రిగా మోదీ గారు ఏం చేసారంటే ఏం చెప్తారు చెప్పానండి. ఈ 9 ఏళ్లలో మోదీ గారు తెలంగాణకి ఏమిచ్చారు? ఏదైనా ఇచ్చినామని చెప్పుకునేటువంటి శక్తి ఉంటే చెప్పానండి, ఏ ఒక్కటి కూడా లేదు కదా. కాబట్టి ఇటువంటి సందర్భంలో మోదీ గారు సింగరేణి సంస్థల్ని ప్రైవేటీకరణ చేయొద్దు. రెండవది ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మూడవది ఇలా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల్ని మానుకోవాలనేటువంటిది ఏదైతే జాతీయ ప్రత్యామ్నాయం కోసం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఒక ప్రయత్నం జరుగుతా ఉందో దాన్ని చూసి ఓర్వలేక ఈ విమర్శలు తప్ప ఇంకేమైనా ఉందా ఇందులో? ఎస్, అంటే దేవిప్రసాద్ గారు మీరు ఈ రకంగా కామెంట్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళు కౌంటర్ అటాక్ కూడా మీ పైన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఏదైతే చెప్తా వస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా ఒక సమాధానంగానే మోదీ ఈరోజు నిధులు తీసుకొస్తా ఉన్నారు. ఆ నిధుల కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ కార్యక్రమానికి కేసీఆర్ కావాలనే డుమ్మా కొడుతూ ఉన్నారు, హాజరు అవ్వట్లేదు అనేటువంటిది అటువైపు వస్తున్నటువంటి విమర్శ. ఎప్పుడో కరోనా టైంలో మోదీ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సెక్యూరిటీ నేపథ్యంలో వద్దాను అన్నందుకు అదొక్క సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వానికి దూరం అయింది కేసీఆర్ అంటూ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు చూసేటువంటి వాళ్ళకి అందరికి కూడా చాలా స్పష్టం అండి, మేము 9 ఏళ్లలో మోదీ గారిని అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంబంధాలు బాగా ఉండాలి, ఉండడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, మేము మాకున్నటువంటి రాజకీయ వైరుధ్యాలను కూడా ఒక సందర్భంలో పక్కకు పెట్టి మోడీ గారికి సంబంధించినటువంటి అనేక పాలసీలను బహిరంగంగా మేము సమర్థించినటువంటి నేపథ్యం మీ అందరికి కూడా తెలుసు. కానీ ఏ ఒక్కటి కూడా, ఇప్పుడు మేము మిషన్ భగీరథకు వచ్చాము, మోదీ గారిని అంత గొప్పగా గజ్వేల్లో సన్మానం చేసినాం, మీ గుండెల్లో ప్రేమ ఉండాలని అడిగినాం, కానీ నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన 5,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పాపన పోయిందా? అంటే ఈ అసలు తెలంగాణ ప్రజల మీద ఎందుకింత కసి, ఎందుకింత కోపం అనేటువంటి విషయంలో ఇవాళ బీజేపీ స్పష్టం చేయాలి. వారికి ఇక్కడ అడగడానికి నైతిక హక్కే లేదు. ఇలా కేసీఆర్ గారు ఇన్ని సందర్భాల్లో 100 సార్లు కలిసిస్తే చేయని వినతి పత్రం ఇలా స్టేజ్ మీదకి వచ్చి చెప్తే మన ఇస్తాడా అండి? నిద్రపోయేటువంటి వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్రపోయినట్టు నటిస్తున్న వాళ్ళని ఎవరు లేపుతాం? లేపేటువంటి అవకాశం లేదు. ఇలా నిద్రపోయినట్టు నటిస్తా ఉన్నాడు మోదీ గారు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆయనకు తెలియక కాదు, సొమోటోగా ఖమ్మంలో ఎవరో ఒక కార్యకర్త బీజేపీ కార్యకర్తకి ఏదో అయితే ఫోన్ చేసి ఆరాధించేటువంటి గొప్ప వ్యవస్థ ఉన్నటువంటి ముఖ్యమంత్రి భారత హోం శాఖ మంత్రికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలియవా అండి? తెలంగాణ ప్రజలకు సంబంధించిన డిమాండ్లు తెలియవా? వాటిని ప్రకటించడానికి ఏమడ్డు వస్తున్నది, ఎవరు అడ్డుపడుతున్నారు? కాబట్టి ఇదంతా కూడా కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి పేరు రావద్దు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఇక్కడ ఉండొద్దు, డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ అది రావాలి, డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ రావడం ద్వారా దేశవ్యాప్తంగా ఇక్కడ మోదీకి
అన్నీ కూడా అప్పయ్యపోవచ్చు. సింగరేణి దగ్గర నుంచి రేపు బిహెచ్ఎల్ అన్ని సంస్థలు ఆదానికి అంబానికి అప్పచెప్పి ఇక దేశ వ్యాప్తంగా భారతీయ కాషాయం విస్తరించొచ్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ ప్రాంత ప్రజల మీద వివక్ష తప్ప ఇంకేమన్నా ఉందా ఇందులో చెప్పండి. దేవిప్రసాద్ గారు, ఒకటి ప్రధానంగా దేవిప్రసాద్ గారు, మోదీ ఈరోజు అనౌన్స్మెంట్ చేయనున్నటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, వాళ్ళు కేటాయించేటువంటి నిధుల విషయంలో కావచ్చు, దాదాపు 11,000 కోట్లకు పైగా నిధుల కేటాయింపు తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నటువంటి బద్దలు, ఈ అంశంని ఏ రకంగా చూస్తూ ఉన్నారు? నేను ఇప్పుడు నేను ఇంతకుముందు జాతీయ రహదారుల గురించి చెప్పిన 2014-15 నుంచి 2022-23 వరకు వివిధ సందర్భాల్లో వాళ్ళు 20,351 కోట్ల రూపాయలు రకరకాల జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి టోల్ ట్యాక్స్ ద్వారానే దాదాపు 9,000 కోట్ల రూపాయల్ని తెలంగాణ ప్రజలు చెల్లించారు. అంటే వీళ్ళు జాతీయ రహదారుల మీద టోల్ ప్లాజాల మీద ఉన్నంత ప్రేమ ప్రజల మీద లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి రహదారులు వేయాలి, టోల్ ప్లాజా ద్వారా పనులు ఉడవిక్కోవాలనేటువంటి సందర్భం తప్ప నిజంగానే జాతీయ రహదారులు వెయ్యాలి, మంచిదే. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల ఆర్తిని గౌరవించాలి కదా, గమనించాలి కదా. అసలు నూకలే తినండి అని చెప్పినటువంటి వాళ్ళకి, తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అని చెప్పినటువంటి పద్ధతిని మనం గతంలో చూసినాము వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలకు ఎవరికి కూడా తెలంగాణ అంశాల పట్ల సరైనటువంటి అవగాహన లేదనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎవరో రాసిస్తే దాన్ని తీసుకొచ్చి మాట్లాడడం, మోదీ ఎన్నిసార్లు వచ్చింది కదండి ఇక్కడికి, వచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి ఎవరైనా ఒక ఒక మంత్రి పోతే వార్డు మెంబరు వార్డు తిరుగుతూ ఏమనుకుంటారా, ఇంటి వాళ్ళు ఏదైనా ఒక చిన్న పని చేసిపోతాడేమో అనుకుంటారు. ఒక ఎమ్మెల్యే వస్తే మా నియోజకవర్గానికి మా గ్రామానికి వస్తే ఏదైనా చేసిపోతాడేమో అని అనుకుంటారు. భారత ప్రధానమంత్రి ఎన్నిసార్లు వచ్చి ఇక్కడికి పోతే తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్టు ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా దేశ్ బచావో, ఆదానిని రక్షించండి, అంబానిని రక్షించండి, ధర్మం కోసం కొట్లాడండి, న్యాయం కోసం కొట్లాడండి అనేటువంటి మాటలు, అట్లాగే శివమా శివమా అన్న వాళ్ళకు శభాష్ అని జేజేలు వాళ్ళకడ తప్ప ఇంకేమున్నది ఇందులో. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ దేవిప్రసాద్ గారు. ఇది సిచ్యువేషన్, అంటే ముఖ్యంగా విభజన హామీలు కావచ్చు, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేటువంటి అంశాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పటి నుంచే మమ్మల్ని దూరం పెట్టారు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం లైవ్లోనే ఉన్నారు మా